హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు వద్ద మన సంకల్పం అభివృద్ధి చెందిన భారతదేశమని, వికాస భారత్ పేదల కోసం కనీస మౌలిక సదుపాయాలు కల్పన, తెలంగాణలో మహిళలకు పొగ నుంచి విముక్తి భరోసా ఇస్తూ పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా తెలంగాణ వ్యాప్తంగా ప్రాంతీయ అనుసంధానంతో పొడవైన జాతీయ అర్హతలు నిర్మించడం, ప్రధానమంత్రి ఉజ్వల యోజన, పీఎం ముద్ర యోజన, అభివృద్ధి యోజన, సరైన పోషకత్వ దేశాన్ని వెలుగు పథకాలతో రైతులకు సహాయపడే యంత్రాలపై సబ్సిడీ గురించి తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో బ్యాంకు సీనియర్ మేనేజర్ నాయక్ సార్, గ్రామ సర్పంచ్ ఎర్రబల్లి దేవేందర్ రావు, వ్యవసాయ అధికారి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది మరియు బ్యాంకు సిబ్బంది, అధిక సంఖ్యలో ప్రజలు, రైతులు పాల్గొన్నారు. थोड़ी पता है कि मलयों के मौसम हो, झाड़ा के धूप में आएंगे और आसपास के गांवों के विकास को भी गति मिलेगी और ऊर्जा के साथ साथ पूर्वी उत्तर प्रदेश में पेट्रोलियम से जुड़ा सशक्त नेटवर्क भी बनाया जा रहा है. देवरिया और मिर्जापुर में जो ये सुविधाएं बन रही है, इससे पेट्रोल, डीजल, बायो सीएनजी, इथेनॉल की प्रोसेसिंग में भी मदद मिलेगी. मेरे परिवारजनों, विकसित भारत के लिए देश की नारी शक्ति, युवा शक्ति, किसान और हर गरीब का विकास होना बहुत जरूरी है. मेरे लिए तो यही चार जातियां ही सबसे बड़ी जातियां हैं. ये चार जातियां सशक्त हो गई तो पूरा देश सशक्त हो गया. और गैस दोनों की उपलब्धता जरूरी. मुझे खुशी है कि डबल इंजन सरकार के प्रयासों से सौर ऊर्जा के क्षेत्र में तेज गति से प्रगति कर रहा है. चित्रकूट में 800 मेगावाट क्षमता का सौर ऊर्जा पार्क, यूपी में पर्याप्त बिजली देने की हमारी प्रतिबद्धता को सशक्त करेगा. అందరికీ నమస్కారం. మేము పిఎం ప్రణామం నుంచి వచ్చాము. దీని ఉద్దేశం ఏంటంటే మన భూతల్లిని మనం పునరుద్ధరించుకోవడం కోసం ఇది ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. పునరుద్ధరించుకోవడం అంటే మనం ఇప్పుడు వాడుతున్న కెమికల్స్ వల్ల మన భూసారం తగ్గిపోతుంది, సమతుల్యత అనేది లేకుండా పోతుంది. ఈ మన భూమిని కాపాడుకోవాలంటే మనం పంట మార్పిడి లాంటివి చేసుకోవాలి, తరచు వేరే పంటలు వేసుకోవాలి, భూ పరీక్షలు చేసుకోవాలి. అదేవిధంగా మనం పంటను దిగుబడి ఎక్కువ రావడానికి కోసం మనం క్రిమిసంహారక మందులు, అధిక మోతాదులో ఉండే క్రిమిసంహార మందులు వాడడం వల్ల ఈ పర్యావరణం కూడా కలుషితమవుతుంది. దీనివల్ల మనం ఈ క్రిమిసంహారక మందులు వాడి మనం ఈ పంటలు, మన ఈ బియ్యం కానీ ఈ పంట మనం తింటే మన భవిష్యత్తు తరాలకు అనేక రోగాలు కానీ అనేక వ్యాధులు కానీ వస్తున్నాయి.
కాబట్టి మనం అందరం కలిసి భూ సమతుల్యాన్ని పాటించాలి, మనం సేంద్రియ పద్ధతిలో మనం వ్యవసాయం చేసుకోవాలి అనే ఉద్దేశం కొద్ది పిఎం ప్రణామం అనే ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇది మనం దీనిలో భాగంగా నానో యూరియా అంటే మనం ఈ అధిక దిగుబడి రావడం కోసం రకరకాల మందులు వాడుతున్నాం, కానీ నానో యూరియా అనేది ఒక బాటిల్ మనం ఒక ఎకరానికి సరిపోతుంది. దీనివల్ల కలుషితం అనేది తక్కువ ఉంటుంది, ఎక్కువ దిగుబడి వస్తుంది, ఎక్కువ ఈ కలుషితం అనేది ఈ వ్యాధుల హెచ్చడి అనేది ఉండదు. ఇప్పుడు దీన్ని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్తలు చాలా మంది అనేక ప్రదేశాలలో మన దేశంలో మన దేశానికి సంబంధించిన శాస్త్రవేత్తలు దీన్ని కనుగొనడం జరిగింది. ఈ అనేక ప్రదేశాల్లో దీన్ని టెస్ట్ చేసిన తర్వాతనే దీన్ని బయటికి రిలీజ్ చేశారు. దీనివల్ల ఎట్లాంటి కలుషితం అనేది ఉండదు. మరి మన గ్రామ సర్పంచ్, మరి గ్రామ పంచాయతీ సిబ్బందికి, మన పోతే ఈ కార్యవర్గ సభ్యులకు, మన వివిధ రంగాల నుంచి వచ్చినట్ట గవర్నమెంట్ అఫీషియల్స్, ఈ భారతదేశంలో ఈ సంకల్ప యాత్ర అనేది ఈ ప్రోగ్రామ్ మొన్నటి నుంచి జరిగింది. మన శనివారం నుంచి వచ్చే నెల 25 తారీఖు వరకు భారతదేశం మొత్తం విలేజ్లు కవర్ కావాలి. దీనికి ఈ షెడ్యూల్ పెట్టి దీని ఉద్దేశం ఏంటంటే ప్రతి ఊర్లో దేశంలో డెవలప్మెంట్ ఏమవుతుంది, పేదలకు ఏ రకమైన స్కీమ్లు అందుతుంది, మళ్ళా మనకు ఈ 20 రూపాయలు ఒకటి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఉంది, యాక్సిడెంటల్ పాలసీ 20 రూపాయలతో, 435 రూపాయలతో ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన ఉంది, అది సంవత్సరానికి ఒక ప్రీమియం. ఒకవేళ న్యాచురల్ డెత్ అయితే 2 లక్షలు క్లెయిమ్ అవుతుంది, యాక్సిడెంట్ అయితే 2 చేసుకుంటే 2 క్లెయిమ్ అవుతాయి. ఈ రకంగా అందరు చేయించుకోవాలని, మళ్ళా ఈ గ్యాస్ సిలిండర్ రకరకాల స్కీమ్స్ ఉన్నాయన్న, ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాలు దాటు కావాలి.